తెలుగు చిత్రసీమ వజ్రోత్సవ వేడుకల్లో చాలా మంది అతిరథ మహారథులు విచ్చేస్తున్నారు. మరి ఇక్కడ మనతో పాటు ఉన్నారు డాక్టర్ డి రామానాయుడు గారు. సార్ నమస్కారం అండి. రామానాయుడు గారు, ఈ వజ్రోత్సవ వేడుకలు ఇంత ఘనంగా జరుగుతున్నాయి, మరి రానున్న 25 ఏళ్లలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? చాలా బాగుండాలని, ఇంతకన్నా ఘనంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం సార్, శ్రీ డివిఎస్ రాజ్ గారు, సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సార్, అప్పటికి ఇప్పటికి నిర్మాణాల్లో సినిమాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయని మీరు అనుకుంటున్నారు? ఇప్పటి అభిరుచికి అనుగుణంగా స్పీడ్ యుగం స్టార్ట్ అయింది కదా. ఆనాడు తయారైనటువంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ కానీ ఇంకోటి కానీ పరిశ్రమగా ఎదుగుతూ వచ్చి తెలుగు పరిశ్రమ ఒక పెద్ద స్థాయికి ఎదిగింది. పిక్చర్ మేకింగ్ వరల్డ్ ఓవర్ చేంజెస్ ఎలా వచ్చినా అది కూడా మనకు కూడా ఆ విధంగానే మనం కూడా చేయవలసిన అవసరం వచ్చింది. అందుచేత ఇప్పుడు ఈసారి 75 ఇయర్స్ చేసుకోవడం అనేది ఎక్కడ సినిమా చరిత్రలో ఎక్కడ కూడా లేని విషయం, ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది. అది మన తెలుగు వారికి ఆ గౌరవం దక్కుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నారు కదా డివిఎస్ రాజు గారు ఏమన్నారు, మరి కళాత్మక చిత్రాలకి పెట్టింది పేరైన శ్రీ కె విశ్వనాథ్ గారు ఇప్పుడు రెడ్ కార్పెట్ మీద మనతో పాటు ఉన్నారు. మీరందరూ చూస్తున్నారు విశ్వనాథ్ గారు. సార్, ఎన్నో అద్భుతమైన కళాఖండాలని, ఆణిముత్యాల లాంటి చిత్రాలని మీరు మాకు అందించారు. మరి 75 ఏళ్ల తెలుగు చలనచిత్ర సీమలో మీ సినిమాలే ఎన్నో ఆణిముత్యాల లాంటి సినిమాలు ఉన్నాయి. సార్, ఇంకా ఫ్యూచర్ లో ఎలాంటి సినిమాలు రావాలి అని మీరు కోరుకుంటున్నారు? ఆణిముత్యాల లాంటి సినిమాలు రావాలని కోరుకుంటున్నా. అందరూ తీయగల సమర్థులు ఉన్నారు, తప్పకుండా వస్తాయి కూడా. మరి ఈ వజ్రోత్సవ వేడుకలు ఇంత వైభవంగా జరగడం పట్ల మీ యొక్క స్పందన? చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది ఒకే వేదిక మీదకి తీసుకురావటం, ఓ యాగం చేసినట్టుగా ఉంది. అశ్వమేధ యాగం లేకపోతే పుత్రకామేశ్వరి యాగం చేస్తే ఎంత కష్టపడుతున్నారు, అంత కష్టపడుతున్నారు. ఆల్ ది ప్రొడ్యూసర్స్, దిస్ ఎంటైర్ స్టాఫ్ హు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. ఇట్స్ గ్రేట్ థింగ్, వెరీ గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ అ గ్రేట్ ప్లెజర్ టు హ్యావ్ యూ హియర్. ఎంతో చక్కటి నటి, మన అందరికీ ఎంతో ఇష్టమైన నటి జమున గారు ఇప్పుడు మనతో పాటు ఈ రెడ్ కార్పెట్ మీద ఉన్నారు. మరి జమున గారు, ఈ వజ్రోత్సవ వేడుకలు ఇంత వైభవంగా జరగడం పట్ల మీ యొక్క స్పందన? ఇది చాలా జీవితంలో, ముఖ్యంగా ఒక సీనియర్ నటీమణిగా ఎన్నో చిత్రాల్లో నటించిన నాకు ప్రత్యేకంగా, ముఖ్యంగా అలనాటి పాత తరం టెక్నీషియన్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, అలనాటి తారలు కానివ్వండి, వాళ్ళందరినీ ఒక్క వేదిక మీదకి తీసుకొని వచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి మరపురు రానటువంటి సంఘటన ఇది. సినిమా పరిశ్రమకే కాదు, మా అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అలనాటి పెద్దల్ని కలుసుకునే భాగ్యం మాకు కలిగినందుకు నాలాంటి వాళ్ళందరూ ఎంతో ఆనందిస్తున్నాం. ఇప్పుడే కేఆర్ విజయ, జానక్ గారు, కృష్ణ కుమార్ గారు, వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు పెళ్లి చేసుకొని స్థిరపడిపోయాం. అటువంటి మమ్మల్ని అందరినీ ఈ రోజున గుర్తించి ఈ పరిశ్రమ అలనాటి పెద్దల్ని గౌరవించుకోవడం అనేది మనని మనం గౌరవించుకోవడం. నిజంగా నేను ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానంటే, మా డైమండ్ నెక్లెస్ల కంటే ఇట్ ఈస్ వెరీ వాల్యుబుల్ థింగ్. ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు హ్యావ్ దిస్ వన్ ఆన్ మై నెక్. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మిమ్మల్ని చూస్తూ ఉన్నాం, మీరు కలకాలం ఎప్పుడు ఇలాగే ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి ఇప్పుడు సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్, గ్రేట్ ఆర్టిస్ట్ మురళీమోహన్ గారు, జయభేరి సంస్థ అధినేత, వారు మనతో పాటు ఉన్నారు. మరి సార్, ఈ వజ్రోత్సవ వేడుకల గురించి, ఇది ఇంత ఘనంగా జరగడం పట్ల మీ అభిప్రాయాలు? ఇది 1-2 కాదు, 75 సంవత్సరాల పండుగ. ఎంతో మంది మహనీయులు ఎన్నో త్యాగాలు చేసి సాధించిన విజయం ఇది. ఈ విజయోత్సవంలో పాల్గొనే అవకాశంగా అదృష్టం కలగడం మా ఆనందంగా ఉంది. ఈ 75 సంవత్సరాల్లో 35 సంవత్సరాల పాత్రధారిగా ఉన్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ ఏ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ అచీవ్మెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వింటున్నారు కదా, ఎంతో మంది నటీనటులు, నిజంగా ఆ కాలం నటీనటులు అందరూ కూడా మళ్ళీ ఎలాగైతే క్లాస్ రీయూనియన్ జరుగుతుంది చూడండి, స్టూడెంట్స్ అందరూ మళ్ళీ కలుసుకుంటారు, అలా ఫీల్ అవుతున్నారు జమున గారు లాంటి వాళ్ళందరూ కూడా. వాళ్ళ పాత స్నేహితులు అందరూ కూడా ఇక్కడ కలుసుకోబోతున్నారు, ఆ ఆనంద సంబరాల్లో మీరు కూడా పాలు పంచుకోబోతున్నారు. మరి మా టీవీ ప్రేక్షకులు, మీరు ఎక్కడికి వెళ్లారన్న సంగతి మాకు తెలుసు, ఎందుకంటే ప్రోగ్రామ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. మరి ఇప్పుడు మనం ఒక చిన్న విరామం తీసుకుంటాం.